ఒక ఉత్తరం అండి. మెదక్ నుంచి వెంకటలక్ష్మి గారు రాస్తున్నారు. దర్భ ఎందుకంత పవిత్రమైనదని అడుగుతున్నారు. తృతీయస్యామితో దివి సోమ ఆసీత్ తంగాయత్ర్యాహరతు తస్య పర్ణమచ్ఛిద్యత తత్పర్ణోభవతు అనే అనువాకంలో ఒక మంత్రం వస్తుంది. ఇది తస్య దర్భ అంటూ అక్కడ ఆ మాట ఏర్పడుతుంది. యత్ దర్భై అప ఉత్పన్నాది యా ఏవమేధ్య, ఈ దర్భల వలన నీరు ఉత్పన్నమైనవి అని ఒక భాష్యము, నీటి ద్వారా దర్భ ఉత్పన్నమైనది అని మరొక భాష్యము, అనేక విధాలుగా చెప్పుకుంటున్నారు ఈ కథలలో. ముఖ్యంగా శ్రీమన్నారాయణమూర్తి ఆదివరావతారాన్ని ధరించినప్పుడు ఆయన శరీరం మీద ఉండేటటువంటి ఆ వరాహం, శరీరం మీద ఉండేటటువంటి వెంట్రుకలు, జుత్తు అంతా కూడా రాలి దర్భలుగా మారినాయి అని ఒక పురాణ కథనం ఉండగా, ఇంద్రుడు వృత్రాసుడు సంహారం చేసే సమయంలో ఆ వృత్రుడు బ్రహ్మవేత్త దతీచి వెన్నెముక తీసుకొని, ఇంద్రుడు సముద్రంలో ఉండేటటువంటి నొరగను తీసుకొని ఆ వృత్రాసురుడి మెడపైన కొట్టడంతో వృత్రాసురుడి శిరస్సు నేలన పడింది, మరణించాడు. అతడి పవిత్రమైనటువంటి రక్తం నీటిలో కలిసింది, దర్భగా ఉత్పన్నమైంది అని మరొక కథ. ఇలాంటి కథలు అనేకం వేదాలలో కూడా మనకు లభిస్తాయి. అయితే ఈ దర్భకు సూర్యనారాయణమూర్తి నుంచి వచ్చేటటువంటి అతి నీలలోహిత కిరణాలను నియంత్రించేటటువంటి శక్తి ఉంది. ఇది కనుక్కున్న సనాతన సంప్రదాయం గ్రహణాలు అనేక ఇతర సందర్భాలలో దర్భలను ఆచ్ఛాదనగా చేసి రక్షించుకోవాలి అంటూ చెప్పింది. అలాగే జపం చేసే సమయంలో కూడా దర్భాణాం హతపస్తి ర్యోపస్థం కృత్వా అంటూ దర్భ ఆసనం పైన కూర్చుని జపం చేస్తే చేసిన ఆ మంత్రం వందల రెట్లు ప్రయోజనాన్ని అందజేస్తుంది అని కూడా చెప్తుంది. భాగవతంలో ఒక కథ ఉంది. ప్రాచీన పరిహి అనే మహానుభావుడు వివాహం పెళ్లి పిటాకులన్నీ కూడా మర్చిపోయి యజ్ఞయాగాది కర్తవులు చేస్తూ దర్భాలు ఇలా వేస్తూ చేస్తూ పోతూ ఉంటాడు. అతనికి ప్రాచీన బర్హి అన్న పేరు. దర్భ వేస్తే అది పవిత్రమవుతుంది అని కథ. ఈ దర్భ 10 రకాలుగా లభిస్తుంది. దశవిధులుగా లభించేటటువంటి ఈ దర్భలలో కుష, విశ్వామిత్ర, వశిష్ఠ ఇవి, ముంజ అనే ఇంకోటి కూడా ఉంది, చాలా ప్రసిద్ధమైనవి, అందరికీ లభిస్తున్నాయి ఈనాటి కాలంలో. ఈ దర్భలను చేతి వేలికి పెట్టుకుని తర్పణం చేసే సమయంలో కానీ, పిండ ప్రదానం చేసే సమయంలో కానీ రక్షగా కడతారు. అలాగే వివాహం జరిపించే సమయంలో అమ్మాయి నడుముకు కూడా ముంజ అనబడే ఈ దర్భనే 21 దర్భలను కూర్చి నడుముకు కడతారు. అలాగే అబ్బాయికి కూడా ఉపనయన సమయంలో నడుముకు రక్షగా ధరింపజేస్తారు. అది మౌంజి అన్న పేరిట. ఆలయాలలో కూడా సంవత్సరానికి 2 సార్లు చైత్రమాసంలో అలాగే శ్రావణమాసంలో అమ్మవారు అయ్యవారు దైవం ఏది ఉంటుందో ఆ దైవానికి దర్భలను రక్షగా ఏర్పాటు చేస్తారు. ఈ అతి నీలలోహిత కిరణాల నుంచి కాపాడే తత్వం, అలాగే వస్తువును పవిత్రం చేసేటటువంటి శక్తి ఈ దర్భకు ఉంది అని కనుక్కున్న సంప్రదాయం దర్భలను నిత్య జీవితంలో ఒక అంతర్భాగంగా చేసింది. విదర్భ అని ఒక దేశం, ఆ దేశానికి కుండినము రాజధాని, ఆ దేశపు యువరాణి రుక్మిణీదేవి. అతడి సోదరుడు రుక్మి, రుక్మకేతువు, రుక్మబాహువు, రుక్మాంగదుడు వాళ్ళు 4 ఒక మహాకవి చమత్కారం చేస్తూ ఆ దేశం పేరు విదర్భ అంటే అక్కడ దర్భలు వాడడం లేదు, సంప్రదాయం లేదు, అందువల్ల రుక్మి లాంటి వాళ్ళు పుట్టారు అంటూ చమత్కారం చేస్తాడు ఆ మహాకవి, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. దర్భ అంటే 10 రకాలు. ఏ విధమైన శాస్త్ర సంబంధమైన కార్యక్రమాలు మనం చేసినా, సంప్రదాయ కార్యక్రమాలు మనం ఆచరించినా, నామకరణం, అక్షరాభ్యాసం, కర్ణవేధ, పెండ్లి, గృహప్రవేశం, ఏ శుభకర్మ చేసినా దర్భలు తప్పనిసరి. చనిపోయినా కూడా దర్భలు తప్పనిసరి. వీటితో పాటుగా జపం చేసుకోవాలి అన్నా కూడా దర్భ ఆసనం పైననే కూర్చొని జపం చేయాలి.